నమస్తే, వెల్కమ్ టు ఎస్పి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అస్సాంలోని కజీరంగా నేషనల్ పార్క్ ను సందర్శించిన ప్రధాని, ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతను తెలుసుకున్న మోదీ. పొత్తుల కోసం చంద్రబాబు నానా పాటలు పడుతున్నారన్న సజ్జల, పొత్తే శరణ్యమంటూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ హరీష్ రావు. కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి, మాల్స్ లోని టాయిలెట్లకు క్యూ కడుతున్న జనాలు. హైదరాబాద్ నగరంలో శబ్ద పరిమితులపై వివరాలు కోరిన హైకోర్టు, వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్కు ఆదేశం. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ను కుప్పకూలుస్తున్న అశ్విన్. రెండో ఇన్నింగ్స్ లో 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం రాష్ట్రంలోని కజీరంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వులను ఆయన సందర్శించారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజీరంగా నేషనల్ పార్క్ లో ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేశారు. పార్క్ లోని సెంట్రల్ కోహెరా రేంజ్ లో ఉన్న మిఫిముక్ ప్రాంతంలో ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు. కెమెరాతో ఫోటోలు తీస్తూ కనిపించారు. అనంతరం అదే రేంజ్ లో జీప్ లో ప్రయాణించారు. ప్రధాని వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పొత్తుల కోసం చంద్రబాబు నానా పాటలు పడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాటలు చూస్తుంటే టీడీపీ ఎంత బలహీనంగా ఉందో, వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబు పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్నారని, అంతా అయిపోయిందని చెప్పారు. పొత్తే శరణ్యమంటూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని, ఒకవైపు బీజేపీతో ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు కాంగ్రెస్ ను లైన్లో పెట్టుకున్నారని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీ మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన పార్టీలు కనిపించకుండా పోతాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు 40-50 ఇవ్వకపోతే ఆయన బలం ఇంతని ఊహించుకునే వాళ్ళు నిరాశ పడుతున్నారు. అది బ్యాక్లాష్ వస్తుంది, అది కొడుతుంది. ఇది వాళ్ళు చేసుకున్నదే. ఆయనకు 24 ఇస్తే ఇంతేనా ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న వాళ్ళకు ఇంకా కాడనేది దాంతో అర్థమైంది. ఆ రకంగా వాళ్ళు నిరాశపడ్డారు. ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే వాళ్ళకి ఎన్ని వాళ్ళు తెలియదు. అన్నీ ఇచ్చినాక ఈయనకు మిగిలిన సీట్లు ఎన్నో, అప్పుడు ముఖ్యమంత్రి ఈయన ఎందుకు చేయాలని ఎవడన్నా అనుకుంటే దానికేమవుతుంది, అది కూడా తేలాల్సింది. యథావత తనకున్న ఏదైతే మ్యానిపులేటివ్ స్కిల్స్ ఏ ఉన్నాయో దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలనే తనకు తనకున్న విశ్వాసం, ఆ దాంతో తను వ్యవహరించే తీరు, ఇది ఏదైనా సేవ్ చేస్తే కన్విన్స్ చేసుకుని తన నాయకత్వంలోని వీళ్ళందరినీ కూడగట్టుకుని ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తన ఏదో రేపు కావాలని ఆయన ప్రయత్నం. కానీ మేము చెప్తున్నది ముందు నుంచి ఏదంటే, మాదైతే ఒక ఆర్టికల్ ఒక ప్లాన్డ్ దీనిగా పద్ధతి ప్రకారము ఖచ్చితంగా ఒక డిసిప్లైన్డ్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ లాగా మాది నడిచింది. ఈరోజు అన్నిటికీ సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాం రేపు వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు. వాళ్ళదేమో ఈరోజు ఇంకా మొదలే కానీ ప్రిపరేషన్ మొదలు కానీ లాస్ట్ మినిట్లో చదివి లేవంటే చదవాలనో లేకపోతే కాపీలు కొట్టేటోట్లు గట్టెక్కచ్చిన స్టూడెంట్ లాగా వాళ్ళది ఉంది.
ఇంక వాళ్ళది చూడాల్సింది వాళ్ళది, మీరు రాసుకోవాల్సింది వాళ్ళ న్యూస్ ఎక్కువ వస్తుంటుంది. రోజు వాళ్ళ టికెట్ల పంచాయతీ కానీ, సీట్ల పంపకాలు కానీ, దాని టికెట్ అభ్యర్థుల ఎంపిక కానీ, అసలు అభ్యర్థులే లేని ఇవి ఉన్నాయి. అలాగే అభ్యర్థులు వాళ్ళు పెడితే యువతలు ఎవరు తిరుగుబాటు చేయడం ఉండొచ్చు. ఈ రకరకాలంతా మీకు వార్తలు అక్కడ దొరుకుతాయి. వచ్చే ఇదంతా చేస్తే నెల రోజులు కూడా టైం లేదు. లెటర్సి అదంత ఎట్లా ఎండ్ అవుతుందో, ఎట్లా ఇది అవుతుంది అనేది వాళ్ళ వైపు అంత ఆసక్తికరంగా అక్కడే ఉంది కదా. లెటర్ సీత మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి ములుగులో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది. యూనివర్సిటీకి భూమి ఇవ్వటంలో కూడా గత ప్రభుత్వం జాప్యం చేసింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యూనివర్సిటీ కోసం 50 ఎకరాలు ఇవ్వాలి. గిరిజన యూనివర్సిటీ కృషి చేసిన సీతారాం నాయక్ మర్యాద పూర్వకంగా కలిశాను. రామప్ప దేవాలయానికి 60 కోట్లతో అభివృద్ధి చేశాం. పార్లమెంటులో గిరిజన యూనివర్సిటీ 10% పెంచాలని, రిజర్వేషన్లు పెంచాలని సీతారాం నాయక్ పోరాటం చేశారు. మంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశం కోసం సమాజం కోసం ఆలోచన చేసుకున్నందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేర్చుకోవాలని పాలిస్తుంది. కాబట్టి తప్పకుండా నేను వాళ్ళు వస్తే ఆ సంతోషంగా చేర్చుకుంటాను. చెప్పాను ఇద్దరు చెప్తాను కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రజలను తీవ్ర నీటి ఎద్దడి వేధిస్తుంది. తీవ్రమైన నీటి సంక్షోభం కారణంగా గేటెడ్ కమ్యూనిస్టులో నివసించే ప్రజలు కూడా నీరు లేక అవసరాల కోసం వాష్రూమ్లను ఉపయోగించడానికి సమీపంలోని మాల్స్ కు వెళ్తున్నారని అక్కడి ఓ నివాసితుడు తెలిపారు. స్థానాల కోసమైతే ఏకంగా జిమ్లకు వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. సోషల్ మీడియా వెబ్సైట్ రెడిట్ ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఆ నివాసి తెలియజేశాడు. ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలోని ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న వ్యక్తి తమకు నెల మొత్తం కూడా చుక్క నీరు రావడం లేదని వాపోయాడు. కొంతమంది ఏకంగా జిమ్లకు ఒక జత బట్టలు టవల్తో స్నానం చేసి తిరిగి వస్తున్నారు అని చెప్పాడు. నగరంలో ట్యాంకర్ వాటర్ పై ఆధారపడి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లను కొనవద్దని అతడు ప్రజలను కోరాడు. Unfortunately, the state government had all information available with them. Experts had warned the government, geologists, meteorologists, officials in the government had all indicated to the government that the monsoons will be failed. There is a severe water crisis that Bengaluru is staring at. Despite these warnings, the government did not take any action preemptively. Today, the drinking water crisis in the city has become severe. Over and above what was required, did not protect the interests of drinking water of Bengaluru, but supplied Kaveri water to Tamil Nadu. This has also added to the problem. So, we are very clear, if in another week's time, the government does not supply through water tankers, through borewells and through other means, drinking water to the stressed areas in the city, Bharatiya Janata Party will stage a massive protest in front of Vidhan Sabha and wake up the Chief Minister and the Deputy Chief Minister and demand them to finally wake up and do their duties. బేతంచెర్లలోని గోరుమాన కొండ గ్రామంలో 26 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కోసం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దానికి సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో మంత్రి బుగ్గన ముచ్చటించారు. వెనుకబడిన ప్రాంతంలో సకల సదుపాయాలు, అత్యాధునిక వస్తులతో ఇంత గొప్ప విద్యాలయాలు నిర్మించిన మంత్రి బుగ్గన కృషికి విద్యార్థులు రూప, రజనీప్రియ, జగదీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవతో వెల్దుర్తి మండలంలోని పాలుట్ల రంగస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవతో ముందడుగు వేశారని, రంగస్వామి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రి బుగ్గన భూమి పూజ చేశారని తెలిపారు. పాలిటెక్నిక్
college. We gave life to so many students by constructing this college. Thank you, sir. We are always grateful for you for constructing this college. ముందుగా మీకు నా తరపు నుండి చాలా కృతజ్ఞ నేను చాలా కృతజ్ఞతాన్ని సార్, ఎందుకంటే నాది లోన్ సార్, సిఎంఈ కోర్స్ కోసం కడపకి వెళ్ళి చదవాల్సి వచ్చింది సార్. కానీ సిఎంఈ కన్నా అడ్వాన్స్డ్ కోర్స్ని ఇక్కడ పెట్టి చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు సార్. అంతేకాకుండా డోన్లో చాలా డెవలప్మెంట్ చేశారు సార్. కలెక్టర్ ఆఫీస్కి పోల్చినట్టు మున్సిపల్ ఆఫీస్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇండోర్ స్టేడియంని తగ్గించి ఎంతో హెల్ప్ చేసి చాలా డెవలప్మెంట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్ ఇవన్నీ చేసినందుకు. మల్లికార్జునతో పాటు చాలా చక్కగా ఉత్తీర్ణులు కావాలనే ఉద్దేశంతో ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్ కడుతుండేది అన్నమాట. మీరు స్పోర్ట్స్ కూడా పెట్టండి. ఓకే సార్. పిల్లలకు లోకల్ ఆర్మీ సార్ కాలేజ్ ఇక్కడ కాలేజ్ లేదు, నేను తిరుపతి వెళ్ళాను సార్. లేదు ఇక్కడ కాలేజ్ నేర్చుకుని నాకు చాలా ఉపయోగం. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తుందో లేదో తేల్చాలని పార్టీ అధినేత కేసీఆర్ కు మహారాష్ట్ర నేతల లేఖ. వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్న మహారాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్రలో పార్టీ నియమించిన ఆరుగురు కోఆర్డినేటర్ల సమావేశం. బీఆర్ఎస్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతున్నామంటున్న మహా బీఆర్ఎస్ నేతలు, పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని లేఖలో స్పష్టం చేసిన నేతలు. आणि युवा मित्र आणि युवा नेते महाराष्ट्राचं प्रवेशद्वार घेण्याचे कदम आपण सर्वजणी या सभेसाठी उपस्थित राहिलात. मराठवाडा विभागाच्या वतीने आपल्या सर्वांचे तसेच उर्वरित सर्वजे त्यांच्याबरोबर आलेले कार्यकर्ते या सर्वांचे मराठवाडा विभागाच्या वतीने मी स्वागत करतो आणि सल्लेले या पुरुषांची विनंती. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన మీడియా సంస్థకు రిజైండర్ పంపించి వార్తను సరిచేయడం జరిగిందని తెలిపారు. ఆయన కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తూ వస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తానన్నారు. ఎల్లప్పుడూ ఉద్యోగుల హక్కుల కోసం అండగా నిలిచే తనపై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఈ సందర్భంగా తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని, ఉద్యోగులకు సంబంధించి 4 కరువు బాధ్యతలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని సూచించారు. పీఆర్సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలు సులభతరం చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థలకు శ్రీకారం చుట్టిందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఆ పంచాయతీ పరిధిలోనూ జగన్నాథపురం గ్రామంలో సుమారు 41 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కాలేజ్ శంకుస్థాపన మరియు గడప గడపకు మన ప్రభుత్వం 10 లక్షల నిధులతో పనులు పూర్తి చేసిన సీసీ రోడ్లు ప్రారంభించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే అందుకే పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని చిన్న శంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిన్న శంకరంపేట మండలంలోని సూరారం, గవ్వలపల్లి, ఎస్ కొండాపూర్తో పాటు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో పోలీస్ కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు వీధుల గుండా పారా మిలిటరీ బలగాలతో ఎస్ఐ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు శంకరంపేట మండలంలోని ఎస్కొండాపూర్, గవలపల్లి, సూరారం మరియు శంకరంపేట గ్రామాలలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్లను శాంతియుతంగా నిర్వహించడం కోసం ఇంటి కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎలక్షన్లకు పూర్తిగా సహకరించి ఎలక్షన్లు శాంతియుతంగా జరిగే విధంగా సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎన్నికలలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఎలక్షన్లు సాఫ్గా జరగడం కోసం ఈ కవాతు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎలక్షన్ శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బోగోలు మండల వైసీపీ కన్వీనర్ వీర రఘుపై మండిపడ్డ బోగోలు టీడీపీ నేతలు, టీడీపీలో చేరుతున్న వారికి బెదిరిస్తున్నది నీవు కాదా, మీ పేపర్లో వస్తే వార్త, మిగతా పేపర్లలో వస్తే ఎల్లో మీడియా అంటూ దిగజారుడు రాజకీయమా, నిన్న మీరు చేర్చుకున్న వ్యక్తికి టీడీపీకి ఏమైనా సంబంధముందా, నీలా వ్యక్తిగత దూషణకు దిగడానికి మాకు క్షణం పట్టదు. ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక చేర్పు అనే ఒక హై డ్రామా కార్యక్రమంలో వైసీపీ వారు ఆడిన నాటకం ఏదైతే ఉందో ఆ రక్తి కట్టించే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు మీడియా మీద వీళ్ళు చేసిన దౌర్భాగ్యమైన భాషని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. చేర్పులు అనే విషయం వస్తే వైసీపీలో చేరితే వారికి మాత్రం హరిచంద్రులు సాక్షి పేపర్లో హెడ్లైన్లో వస్తే మాత్రం అది వాస్తవం. తెలుగుదేశం పార్టీలో చేరితే మిగతా ఏ పత్రికల్లోనైనా రాస్తే వాటికి ఎల్లో మీడియా, ఇంకొక మీడియా పెట్టి వాటికి ఏదో ఒక నింద వేయటం మీ వైఎస్ఆర్సిపికి ఆనవాయితీగా మారిందని నేను అడుగుతున్నా. మీరు ఒక బోగోలు మండలంలోనే మీకు నేను సమాధానం మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎస్జీవి కన్నిక మాజీ సర్పంచ్ కావలి కావ్య కృష్ణాడి గారి సమక్షంలో స్వచ్ఛందంగా వచ్చి చేరితే మరుసటి రోజు మీరు జీర్ణించుకోలేక అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటికి పోయి నా బుద్ధుడ దేవుడా, నేను ఒక దళితుడిని, నేను బతకనిండి, నాకు నీతి నిజాయితీ బతుకుతానంటే మీరు అతని మెళ్ళ మళ్ళా మీ యొక్క పార్టీ తవలేసింది వాస్తవా కాదని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా మీదా నిజాయితీ మాదా నేను అడుగుతున్నా. ఈరోజు అదే కాదు, ఈరోజు మీ బోగోలు మండల హెడ్క్వార్టర్లో మీ ఇళ్ళకి దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక ఇరుగుబడిన సామాజిక వర్గాలు ఏడుపాయల జాతర వనదుర్గా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు, పాలక మండలి సభ్యులు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మీడియాతో మాట్లాడుతూ కని విని ఎరుగని రీతిలో జాతర ఏర్పాట్లు చేశాం, జాతర బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు.
రూపాయల జాతర సందర్భంగా మన వనదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నా మెదక్ కుటుంబ సభ్యులకి 7 రూపాయల జాతర శుభాకాంక్షలు. అదేవిధంగా మరి 3 రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల, అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏం ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులకు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా మరి నేను అవైలబుల్ ఉంటా, అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్ని కూడా నా మెదక్ కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా 7 రూపాయల జాతర శుభాకాంక్షలు. మరి 2 కోట్ల రూపాయలు జాతర కోసం తేవడం జరిగింది. ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందుకు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన పరంపర ఈవెంట్ కల్చరల్ ప్రోగ్రామ్ లో నందమూరి బాలకృష్ణ, సతీమణి, వసుంధరాదేవి, నారా బ్రాహ్మిణి పాల్గొన్నారు. ఈ శివరాత్రి పండుగను మంగళగిరి ప్రజల సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన శ్రీమతి నారా బ్రాహ్మిణి, శివరాత్రి పర్వదినం రోజే మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నారా బ్రాహ్మిణి తెలిపారు. నా ప్రియమైన మంగళగిరి ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంతేకాకుండా ఇక్కడ ఎంతో మంది మహిళలను చూశాను. మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ ని చూడడానికి వచ్చారు. ఇక్కడున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. శివరాత్రి వేడుకలు మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరుపుకోవటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే శివుడు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే దేవుడు. మనం చూసుకుంటే శివుడు పార్వతీ దేవిని కూడా తనతో చాలా సమానంగా చూసుకుంటారు. అదే కాకుండా శివ పార్వతులు శారీరకంగా ఒకటే అయ్యారు. అందుకే శివరాత్రి మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా మన మంగళగిరిలో, మన లోకేష్ గారి మంగళగిరిలో జరుపుకోవటం ఈ పవిత్రమైన దినమున మన శివ పార్వతుల పవిత్రమైన నృత్య ప్రదర్శన చూడటం నేను అదృష్టంగా భావిస్తున్నాను, మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాకుండా సుమిత్ర గారు చెప్పారు, మన భారతదేశపు సంస్కృతి ఎంతో గొప్పది, ఎంతో బలమైనది. కానీ రోజు రోజుకి చాలా మంది మన సంస్కృతి గురించి, మన కళల గురించి మర్చిపోతున్నారు. నేను చాలా అదృష్టవంతురాలిగా పెరిగాను. నేను చిన్నప్పుడు నాన్నగారితో పాటు మా తాతగారు మీ అందరి అన్నగారు నందమూరి తారక రామారావు గారి సినిమాని చూస్తూ మన సంస్కృతి గురించి, మన పౌరాణికాల గురించి ఎంతో కొంత నేర్చుకున్నాను. కానీ కొన్ని సంవత్సరాల్లో మన పిల్లలకి, మన మనవలకి మన సంస్కృతి గురించి, మన కళల గురించి ఎంత తెలుస్తుందో నాకే తెలీదు. నాకు చాలా భయం వేస్తుంది. రాజానగరం నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామున నుండి భక్తులు అధిక సంఖ్యలో శివాలయానికి చేరుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా సీతానగరం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతానగరం గ్రామంలో ఉన్న కృష్ణాలయం మరియు రామాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రమస ఆయతనం వేదాయతనవాన్ భవతి. భూమే చంద్రమస ఆయతనాయతనవాన్ భవతి. ఏవం వేదా లోకమాయతనం వేదాయతనవాన్ భవతి. నక్షత్రాణి వా బాంబ్ బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ తిరిగి తెరుచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పునఃప్రారంభించారు. కేఫ్ ను తెరవడానికి ముందు కేఫ్ సహా వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండటం శనివారం ఉదయం కనిపించింది. కస్టమర్లతో భారీ క్యూ లైన్ ఏర్పడటంతో బెంగళూరు పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా కేఫ్ ను పునర్నిర్మించారు.
కొన్ని మరమ్మతులు పనులు చేపట్టారు. కస్టమర్లకు సురక్షితమైన వాతావరణం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతుండా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని కేఫ్ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో శబ్ద పరిమితులపై జారీ చేసిన సర్క్యులర్, దాని అమలు తీరుపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. నగరంలోని ఫంక్షన్ హాల్స్ లో పెట్టే సౌండ్ పరిమితులకు లోబడి ఉండాలని ఈ సందర్భంగా న్యాయస్థానం తెలిపింది. తాడ్బండ్, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్స్ నుంచి భారీ శబ్ద కాలుష్యం వెలువడుతోందని పేర్కొంటూ మిలిటరీ అదనపు చీఫ్ ఇంజనీర్ కల్నల్ సతీష్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించింది. ఈ పిల్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఇక ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. శబ్ద కాలుష్యం అంశంపై ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని న్యాయస్థానానికి తెలిపారు. దీని ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత డీజే సౌండ్స్ ఉండకూడదని వెల్లడించారు. పిటిషనర్ చెబుతున్న 2 ఫంక్షన్ హాల్స్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో ఘోర పరాజయం దిశగా ఇంగ్లాండ్ ఆట సాగుతుంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆల్అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 259 పరుగుల అధ్యక్షాన్ని సాధించింది. మరోవైపు 2 ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ కు స్టార్ స్పిన్నర్ అశ్విన్ చుక్కలు చూపిస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ను బుమ్రా వేయగా 2 ఓవర్ను అశ్విన్ వేశాడు. 1.5 ఓవర్ వద్ద ఓపెనర్ బెన్ డకెట్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 5.3 ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలీను పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ వేసిన బంతికి స్లిప్ లో ఉన్న సర్ఫరాజ్ కు క్యాచ్ ఇచ్చి క్రాలే అవుట్ అయ్యాడు. 10.3 ఓవర్లలో ఓలీ పోప్ ను కూడా అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయే స్క్వేర్ లెగ్ లో ఉన్న జైష్వాల్ కు పోప్ క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కు కుల్దీప్ యాదవ్ మరో షాక్ ఇచ్చాడు. 39 పరుగులతో ఆడుతున్న బేర్ స్టో ను అవుట్ చేశాడు. బేర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 4 వికెట్లకు 94 పరుగులు ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అస్సాంలోని కజీరంగా నేషనల్ పార్క్ ను సందర్శించిన ప్రధాని, ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్టతను తెలుసుకున్న మోదీ. పొత్తుల కోసం చంద్రబాబు నానా పాటలు పడుతున్నారన్న సజ్జల, పొత్తే శరణ్యమంటూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ హరీష్ రావు. కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి, మాల్స్ లోని టాయిలెట్లకు క్యూ కడుతున్న జనాలు. హైదరాబాద్ నగరంలో శబ్ద పరిమితులపై వివరాలు కోరిన హైకోర్టు, వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ కు ఆదేశం. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ను కుప్పకూలుస్తున్న అశ్విన్. 2 ఇన్నింగ్స్ లో 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.